ఇది K9 వేరుశనగ విత్తనము తీసుకోండి, కవర్ తీసుకోండి. ఒక ఎకరాలో వేరుశనగ వేయాలనుకున్నాము, కాకపోతే వర్షాలు లేట్ అయినందు వలన ఇప్పుడు వేయాల్సి వస్తుంది. దీనికి మేము గోమూత్రము ఇంగువ కలిపి రాత్రి ఇది చేశాము. ఈ ఇది విత్తన శుద్ధి కోసము వేస్తున్నాము. ఇట్లా ఇది చేసి తర్వాత దీన్ని గోమూత్రంతో శుద్ధి చేసి బూడిద కలిపి చాలండి. బూడిద ఇలా విత్తన శుద్ధి చేయడం వల్ల వేరు పురుగు ఇట్లా ఏవి ఒక దాదాపుగా ఒక నెల వరకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఈ విత్తనాలు బాగుంటాయి. తర్వాత వేప కషాయము ప్రతి 25 రోజులకు ఒకసారి మేము ఈ ఒక నెల దాటిన తర్వాత 20-25 రోజులకు ఒకసారి వేప కషాయం చేస్తాము. దాంతో ఏ వ్యాధులు రాకుండా ఉంటాయి. తర్వాత ఈ విత్తనము వేసిన ఎకరా విత్తనానికి వేస్తున్నాము, 70 కేజీలు విత్తనం ఎకరాకి వేస్తున్నాము. చుట్టూ ఈ జొన్నలు ఒక గొర్రుసాలు, తర్వాత ఆముదాలు ఒక గొర్రుసాలు చుట్టూ బౌండరీకి వేస్తాము. తర్వాత మధ్యలో ఈ తేనె మంచుకు ఎక్కువ వస్తూ ఉంటుంది, దానికి పెసలు అలచందలు ఇవి అలచందలు ఇట్లా విత్తనం వేయడం వల్ల వేరే వ్యాధులు కూడక వేరుశెనగకు రాకుండా ఉంటుంది. పేనుబంక ఈ అలతందలు ఇవి పేనుబంకకు బాగా ఆకర్షించి ఈ వేరుశెనగకు రాకుండా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మంచి ఆర్గానిక్లోనే ఉంటుంది. కంది కుడక 12 సార్లకు ఒకసారి ఈ మధ్యలో కందులు వేస్తాము. ఇవి కుడక మంచి ఇదవుతాయి. ఇవి నవధాన్య పద్ధతుల్లో నవధాన్యాలు వేయం కానీ ఒక 7-8 విత్తనం వరకు ఇక్కడ మాకు ఏవైతే బాగుంటాయో వేస్తాం. ఇవి కూడక కందులు బాగా కాస్తాయి. ఇవి పచ్చి కందులు ఉన్నప్పుడే మేము పీకి దిగలను, కేజీల ప్రకారం కాయలే అమ్ముకుంటాము. అట్లా కూడా మంచి ఇది వస్తుంది. మాది ఇక్కడ సేవాలాల్ రైతు ప్రకృతి సేంద్రియ వ్యవసాయ సంఘము. అంతా మా గ్రామంలో 56 మంది ఈ వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. వాళ్ళు చాలామంది వర్షాలు పడక పెట్టలేదు కానీ చాలామంది చిరుధాన్యాలు ఎక్కువ వేస్తున్నారు. ఇప్పుడు సొద్దలు జొన్నలు ఇట్లా రాగులు ఇట్లా మళ్ళీ వర్షం వస్తుందనే ఉద్దేశం చేస్తాం. మేము కూడా మాకు ఇది వర్షం వచ్చింది కాబట్టి పెడుతున్నాము. ఒకవేళ వర్షం రాకపోయినా కూడా మాకు నీళ్ళ ట్యాంకర్ ఉంది. ఒక్కొక్క తడి తక్కువైతే దాని పదును తక్కువైనా కూడక జీవామృతము అవి చేసి స్ప్రే చేస్తే బాగా పంట కూడా తట్టుకుంటుందనే ఉద్దేశంతో ఇది వేస్తున్నాము. ఇట్లా ఈరోజు వర్షం కూడా మాకు ఈ సంవత్సరం చాలా తక్కువ పడింది. బావుల్లో కూడా నీళ్లు లేవు కాబట్టి అంతా వర్షాధారం మీద ఆధారపడినా. మంచి వర్షం పడి కన్నా చెరువులు కుంటలు ఈ డ్యాములన్నీ నిండినాయంటే అందరూ పంటలు వేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు వేరుశెనగ అయిపోయింది కాబట్టి చిరుధాన్యాలు ఈ సంవత్సరం బాగా ఎక్కువ మంది వేసుకునే దానికంతా ఉన్నారు.